Chyba nas to. Namastavase namastav sattvaye namastaki nam roga nam chakshe sapadi namaha. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆత్మీయులు ధర్మపురి సాయిబాబా దేవాలయ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ఎం మధుకర్ రెడ్డి గారు ఈ గ్రంథాన్ని ప్రచురించి మీ అందరికీ అందజేసేటటువంటి సౌభాగ్యం శివానుగ్రహం స్వీకరించినటువంటి రామకృష్ణ శర్మ గారు గ్రంథం గదయించి ఆ గ్రంథాన్ని తన భావాలను అర్థతాత్పర్యాలతో మేళవించినటువంటి గ్రంథాన్ని మనకందరికీ కూడా ఈ విధంగా అందజేసేటటువంటి బృహత్ ప్రయత్నం చేసినటువంటి బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని మహదానందంగా మేము నిర్వహిస్తాము అంటూ స్వీకరించినటువంటి కొంపల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఏబిఎస్ శర్మ గారు అలాగే ఒక్కరికి భోజనం పెడితే లక్ష మందికి భోజనం పెట్టినట్లు అంటుంది భారతం. ఒక్క వారణాసి వెంకటేశ్వర గారికి వినిపిస్తే లక్ష మందికి చెప్పినట్లే ఆయనే వచ్చి కూర్చున్నాడు, సాక్షాత్ అమ్మవారే వచ్చి కూర్చున్నది అన్నట్టుగా. మరొక మిత్రుడు రామశేషయ్య గారు ఆహ్వానం ప్రజలంతా కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా శుభానుగ్రహం కలగాలి అని కోరుకుంటూ ఎప్పటిలాగే శుభమస్తుని ప్రారంభం చేస్తాను. గ్రంథం ఆవిష్కృతమైంది. కవి, రచయిత, వాగ్మి, వేదం తెలిసిన వారు, బ్రహ్మశ్రీ పదానికి తగిన వారు పతంజలి శాస్త్రి గారు, ఇంటి పేరు తాడేపల్లి గారు, రాఘవనారాయణ శాస్త్రి గారు పేరు చెప్పకుండా ఆయన ఏది మాట్లాడదు, సుశీల పార్థి శాస్త్రి దంపతుల ముద్దుబిడ్డ ఈ గ్రంథం మనకు అందించారు. 200 పేజీల గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం కోసమని నన్ను పిలిచినప్పుడు నేను తగిన వాడిని కాను అన్నాను. మీరు యాక్టింగ్ ఎవరండి అన్నారు. నిజంగా కూడా నేను తగినవాడిని కాదు. శర్మ గారు అన్నట్టు ఎత్ర చోభయం తత్ర నోభయం, ఎత్ర వైదికాస్తత్ర పండితాః, ఎత్ర పండితాస్తత్ర వైదికాః, ఎత్ర చోభయం తత్ర నోభయం, ఎత్ర నోభయం తత్ర చోభయం అని శాస్త్రం చెబుతుంది. కామర్స్ చెబుతూ కామర్స్ వ్యవహారాలు, తెలుగు చెబుతూ తెలుగు వ్యవహారాలు, కాలేజీలో ఏమైనా వ్యవహారాలు అంటే ఆ వ్యవహారాలు, ఇప్పటిదాకా టీవీలో 9 నుంచి 10 గంటల వరకు ధర్మ సందేహాలు, దూరదర్శన్ యాదగిరి, ఇక్కడే ప్రత్యక్ష వ్యాఖ్యానం లైవ్ చెప్పి ఇక్కడికి వచ్చా. ఒక్క వెంకటేశ్వరి గారు ఉన్నారంటే 100,000 మంది ఉన్నట్లే ఈ సభ అనుకుని మాట్లాడాలి జాగ్రత్తగా. కనుక మిత్రులారా, నమక చమకాలు, అర్థతాత్పర్యాలు, విశేషాలు, ఇది మంత్రం. మంత్రం కాదండి, మంత్రాలు. మంత్రానికి అర్థం అవసరమా? ఈ పుస్తకం తీసుకోగానే నాకు వచ్చిన మొదటి ప్రశ్న. ఈనాటి కాలంలో చాలామంది అంటూ ఉంటారు అర్థం తెలుసుకుని మంత్రం జపం చేయాలని. అర్థం తెలుసుకుని మంత్రం జపం చేయకూడదు, ఇది ధర్మం చెబుతుంది. ఒక మంత్రాన్ని మనం సాధన చేయాలి అంటే అర్థంతో పని లేదు. ఆ మంత్రాన్ని మనం మననం చేయడం అంటే జపం చేయడం, హోమం చేయడం, మార్జనం, తర్పణం, బ్రాహ్మణ భోజనం, ఇలా 5 విధాలలో మంత్రాన్ని మనం సాధన చేయాలి. సాధన చేయగా సాధన చేయగా ఆ మంత్రంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి అర్థభావాదులు, అర్థం కాదు భావనలు, మన మనసు గోచరిస్తాయి. ఒక్క పదానికి, ఒక ధ్వనికి ఇది అర్థం అని మనం ఎలా చెబుతాం? సాయణ భాష్యం ఉంది, విద్యారణ్య భాష్యం ఉంది, ఇంకా అనేక భాష్యాలు మనకు లభిస్తున్నాయి. ఎందుకు ఇలా ఇన్ని భాష్యాలు ఉన్నాయి, ఒకటి ఉండగా ఎందుకు వచ్చాయి అంటే ఎవరి కోణం వాళ్ళదే, ఎవరి దృష్టి వాళ్ళదే. ఇది మంత్రం అనుకున్నప్పుడు
దీనికి భావన అనేది ప్రత్యేకతతో కూడుకుని ఉంటుంది. అర్థం అనేది మన సూక్ష్మమైనటువంటి దృష్టిని మాత్రమే ఆశ్రయించి ఉంటుంది. ఇది మైక్రో లెవెల్. ఇది అవునో కాదో మళ్ళీ అనుమానమే. ఐదుగురికి నిద్ర పట్టదు. బలవంతుడితో యుద్ధం పెట్టుకున్న వాడికి, తన సమస్యను తాను తీర్చుకోలేనటువంటి వాడికి, కామంతో బాధపడేటటువంటి వారికి, చౌర్యం చేద్దాం అనే ఊహలతో ఉన్నవాడికి, దుర్భరుడికి అంటూ శాస్త్రం చెబుతుంది. ఈ వాక్యాన్ని మనం ఇలా అర్థం చేసుకుంటే బలవంతుడితో యుద్ధం పెట్టుకున్నవాడెవడు? మనమంతా కూడా. ఆ బలమైనవి ఏవి? ఇంద్రియాలు. కాబట్టి మనం నిద్రపట్టకూడదు. కామంతో జ్వరంతో బాధపడితే వాళ్ళు మనమంతా కూడా. ఏమిటి కామం అంటే? శ్రీకామమే కాదు, త్రాహి త్రాహి అన్నింటి మీద కూడా నిమిష. ఇది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నిద్రపట్టకూడదు. చౌర్యం. ఎవరైనా ఏదైనా మంచి పుస్తకం రాస్తే, ఎవడో రాశాడు ఇందులో ఏదో మంచి విషయం ఉంది తెలిసేసుకుందాం, ఎవరో ఏదో చెప్తున్నారు తినేసుకుందాం, ఇది కూడా ఒక విధంగా భావచౌర్యమే, గ్రంథచౌర్యమే, అర్థచౌర్యమే. కాబట్టి నిద్రపట్టకూడదు. సమస్యలని ఎవరికి వాళ్ళు తీర్చుకోవాలి, తీర్చుకోలేరు కాబట్టి గ్రంథాలను దైవాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి నిద్రపట్టకూడదు. నిద్రపట్టని వాడు గ్రాహ్య పుస్తకాలు రాస్తారు, మనకు ఎంత చేస్తారు. అంతటి బృహత్ ప్రయత్నం చేసిన వాడు మన పతంజలి. ఇక్కడ ఉండేవాళ్ళు మీ అందరికంటే కూడా నేను చాలా చిన్నవాడిని, మరి నన్ను మాట్లాడమని మీరు అడుగుతున్నారు. నేను ఎంతసేపు మాట్లాడచ్చు స్వామి? ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. మీ అరగంట సేపు మాట్లాడాలి. సరే, నాకు ఇందాక శర్మ గారు అన్నట్టుగా ఏం చేసినా ఏం మాట్లాడినా ఎంతసేపు మాట్లాడాలి అని అడుగుతాను. తెలియదు కాబట్టి అది 3 నిమిషాలు అయితే 3 నిమిషాలే కాంట్రాక్టు, 20 నిమిషాలు అయితే 20 నిమిషాలే కాంట్రాక్టు, అరగంట అంటే 22 నిమిషాలు ఇవ్వాలి ఎపిసోడు. అది ఎస్బీబీసీ అయితే 27 నిమిషాలు, భక్తి టీవీ అది 22 నిమిషాలు. ఇలా వాటి వాటి వేరే వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గంటసేపు కాబట్టి 9 నుంచి 10 అది గంటసేపు కార్యక్రమం, దూరదర్శన వాటి ప్రచారాలు ఏవి ఉన్నాయి కాబట్టి గంటసేపు మాట్లాడాలి అన్నారు. 28 ప్రశ్నల సమాధానాలు ఇచ్చాను. ఒక ప్రశ్న జ్ఞాపకం పెట్టుకొని మీ పుస్తకంలోకి పెడతాను. చాలా బాధ కలిగించిన ప్రశ్న అది. పేరు చెప్పను. ఒకనొక వ్యక్తి బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు. మేము బెంగళూరులో ఉంటామండి, 2 సంవత్సరాల నుంచి మాకు వీలు కావడం లేదు, అందుకని మా నాన్నగారి అమ్మగారి ఆప్తికం రోజున మేము బ్రాహ్మణులకు బియ్యము పప్పు సంభారాలు అందజేసి కార్యక్రమాలకు చేసుకున్నాం, వెళ్తున్న కార్యాలయాలకి, ఇలా వెళ్ళవచ్చునా అని అడిగాడు. పేరు శర్మ. నేను చాలా బాధపడ్డాను, చెప్పాను. అయ్యయ్యా, శరీరాన్ని ఇచ్చారు, ఇంటి పేరుతో సహా రూపాన్ని ఇచ్చారు, ఆస్తిపాస్తులు ఇచ్చారు, కీర్తినిచ్చారు, ఒక్కరోజు మనం కేటాయించుకోలేకపోతున్నాం. అగ్నిహోత్ర విద్యతో పిండార్పణం చేస్తే శ్రాద్ధం అవుతుంది, శ్రద్ధయాదిగతే. అగ్నిహోత్రం లేకుండా చేస్తే బ్రహ్మార్పణం అవుతుంది. పాద ప్రక్షాళన చేసి వాళ్ళకి బియ్యం పెదరపప్పు బియ్యం అందజేస్తే ఆమ శ్రాద్ధం అవుతుంది. ఈ 3 చేత కాదనుకుంటే ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏమీ తినకుండా ఉండి అర్ధరాత్రి 12 గంటలకు లేచి దక్షిణం వైపు తిరిగి ఏడ్చి మరునాడు పొద్దున తర్పణం మొదలు భోజనం చేసుకోవచ్చు. ఇది 4వ విధానం ఎల్లాది అని చెప్తుంది. 4 విధాలే శ్రాద్ధం పెట్టుకోవచ్చు. నేను 4 చేయండి అని కోపడ్డాను ఆయన్ని. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఈనాటి కాలంలో ధర్మం చాలా చెప్పడమే సులభంగా అయిపోయి ఆచరణలో లుప్తమైపోతుంది. అర్థభావ తాత్పర్యాలు తెలుసుకున్న మరుక్షణం ఆ మంత్రం పైన ఉండేటటువంటి మమకారంలో ఏదైనా లోపం వస్తుందా ఏమా అనే అనుమానం కూడా నాకు ఏర్పడుతుంది. పతంజలి శాస్త్రి గారు నమక చమకాలకు అర్థతాత్పర్య వివరణను అందజేశారు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుమభైరం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతభం అంశం వామభాగే నానాలంకారైత స్ఫటిక మణి ఇభం పార్వతీశం నమామి. స్ఫటిక మణి ఇభం. ఆయన స్ఫటికము వంటి తెల్లనైనటువంటి కాంతి గలవాడు. స్ఫటికానికి స్వచ్ఛ ధావళ్యం తప్పించి మరింకేమీ ఉండదు.
ఆద్యంతం లేనటువంటి శూన్య స్వరూపం అది. ఆ స్వరూపాన్ని తెలుగు వర్ణంలో ఉండేటటువంటి ధావల్యమైనటువంటి ఆ వర్ణాన్ని మనం శివస్వరూపంగా భావన చేసి నమకంతో ఆరాధన చేస్తాం, అభిషేకం చేస్తాం. ఈ గ్రంథంలో మొదటి శ్లోకం మాత్రం చదివితే చాలు, పుస్తకం అంతా చదివినటువంటి ఆనందం లభిస్తుంది. ఆపాతాళ నభస్తలం రఘువన బ్రహ్మాండమా విస్ఫుర. అసలు లింగ ఆరాధన, శివ ఆరాధన ఏం చిత్రము కానీ వైకుంఠ ఏకాదశినాడు అంతా విష్ణు ఆరాధన చేస్తుంటే మనం శివాంగ్రహం కోసం మాట్లాడుతున్నాం. ఆపాతాళ సరే అగ్నిప్రాణంలో ఉంది శివాజీ విష్ణుపాయ శివాయితే చెప్తుంటారు అగ్నిప్రాణ స్వరూపుంది. శివుడికి మనం అభిషేకం చేసే సమయంలో మన ముందు ఉండేటటువంటి శివలింగము ప్రతీక. ఆ లింగం ఉన్నా ఉండే లేకున్నా ఉంటే ఒక విగ్రహం పెట్టుకుంటున్నాను నిగ్రహం కోసం. నిజంగా ఆ సమయంలో మనం చేయవలసిన భావన ఏమిటి అంటే ఆకాశం లింగము త్యాహు పృథివీ తస్య పీఠిక, ప్రపంచమంతా కూడా శివస్వరూపమే అనుకుంటే చంద్రుడి నుంచి ఏ కాంతి కుంచెము అమృతమయమునై కురుస్తున్నవో అవి అభిషేకములుగా భావన చేస్తూ అవి మనం చేస్తున్నాము అనే భావనలతో ఆ పాతాళ నభస్తలాంతపుర బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటిక లింగ మౌళి తిలసత్ మౌళి. ఆయన శిఖం పైన శిరస్సు పైన కురిసేటటువంటి ఆ చంద్రుని వెన్నెల కాంతినే అభిషేక తలములు ద్రవ్యములు ఇలా భావన చెయ్యాలి మనం పోసే ఈ నీళ్లు. శివారాధన చేసే సమయంలో, అభిషేకం చేసే సమయంలో ఆత్మాత్మం గిరిజామతి ఇట్లా చాలా శ్లోకాలు చెప్తూ ఉంటాం. లేదా అదేదో ఒక ముద్ర వేస్తాం, ఆయన చూపిస్తాం, దేహమే దేవాలయం చెప్తాం, కిమో దేవ సనాతన ఎన్నో చెబుతాం. నా మీద నేను నీళ్లు పోసుకోలేదు కాబట్టి నా ముందు శివలింగం పెట్టి ఆ శివలింగం మేము నీళ్లు పోసి ఆత్మశక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నమే నమకంతో కూడుకున్న అభిషేకం. కృష్ణుడు అభిషేక ప్రియుడు అయితే నమకంలో 169 మంత్రాలు ఉన్నాయి. అక్కడ కూర్చోగానే ఆత్మీయులు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనేది మనకు సగంతలో లేదు కదా, మూలంలో ఉండదు కదా అనే ఒక ప్రశ్న వేశారు. సబ్జెక్ట్ కొంచెం డీప్గా పెడుతున్నాను, ఎవరికొకటి మరి జనరల్గా వచ్చేస్తారు. అంతా విన్నాక ఇంకా చేసేదే లేదు, దీన్ని ఊరుకోవాల్సిందే. ఏమిటి 169 మంత్రాల ఈ సంపుటీకరణంలో యజుర్వేదం 8 పన్నాల భాగం, అందులో 4వ ప్రశ్నలో 5వ పన్నం ప్రపన్నం అనువాకం ఈ నమకం. కృష్ణయజుర్వేదం 4వ కాండ 7వ పన్నం చమకం. ఈ నమకంలో 169 మంత్రాలు ఉన్నాయి, ఒకటి కాదు. నమస్తే రుద్రమన్యవ ఉతోషదే నమః, నమస్తే అస్తు ధర్మే బాహుభ్యాముదే నమః. ఈ రెండు పాదాలు ముక్కు, ఇలా రెండేసి పాదాలుగా ఉండేటటువంటి లక్షణం ఋగ్వేదాశ్రితం. ఇది 15 ఉన్నాయి. పరితే ధర్మమోహేతి రస్మాన్ కృణక్తి విశ్వత అథోయ విశుధిస్తవారే అస్మన్ విధాహితం. ఇది 15వది. పరిధేధను మనం అన్న మంత్రం చెబితే దీనితో మనం పారాయణం చేసి సాధన చేస్తే మన శత్రువు అయిన వాడు ఎవడన్నా ఉంటే వాడు వచ్చి పాదాక్రాంతులు అవుతాడు అని కూడా మనకు తంత్రశాస్త్రాలు చెబుతాయి. అనేకం వీటిపైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, సూక్ష్మాలు ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. ఒక్కసారి ఈ రుక్కులు అయిపోయిన తర్వాత యజస్సులు ప్రారంభమవుతాయి. నా హిరణ్య భావే ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యేటటువంటి యజస్సులు ద్విర్నమస్కారాలు, ముందు వెనక నమస్కారాలు రెండుసార్లు ఉంటాయి. ఏనా నాంపత ఏ నమో నమ నమో నమ అన్నిసార్లు నమో నమ నమో నమ అని వస్తూ ఉంటాయి. ఇవి 41 ఉన్నాయి. 2వ, 3వ, 4వ అనువాకాలలో ఒక్కొక్క అనువాకంలో 16, 15, 16 చొప్పున 41 యజస్సులు ద్విర్నమస్కారాలు ఉన్నాయి. ఆ బిమ్మట ఉభయతో నమస్కారాలు అయిపోయి ఒకే నమస్కారం నమో భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే చ నియసే చ. ఇలా చివరి వరకు 11వ అనువాకం వరకు రుద్రాభే అంధ సస్పదే దరిద్ర నిర్మోహిత పదవ అనువాకం. ఇలా
పదకొండు అనువాకం వరకు కూడా 104 యజుస్సులు ఉన్నాయి. చివరిలో మళ్ళీ 3 వృత్తులు వస్తాయి. ఇలా మొత్తం మీద 169 మంత్రాలలో మొదటిగా ఉండేటటువంటి పరిధే ధన్వనో, ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ 15 వృత్తులలో స్వామిని విశ్వమంతా వ్యాపించినటువంటి వృత్తుడిని ఒకడుగా భావన చేసి, ఒకడే వృత్తుడుగా భావన చేసి ప్రత్యక్ష భావనలతో ఆయన్ని అర్చించడం ప్రత్యేకత. ఆ పిమ్మట అంతా కూడా వృత్తుడు కాస్త వృత్తుడుగా మారిపోతారు. అనేకం శత సంఖ్యకు అసంఖ్యాకం అపరిమితం. అంతవరకు ఉండే 15 వృత్తులకు ఏకముఖత ప్రత్యక్ష ప్రమాణంతో ఒకటే రుద్రుడు నమః మన్యమే నీ కృపాని నమస్కారం, నీ ధనుసుకు నమస్కారం, ఇదంతా నేను చెప్పక్కర్లేదు, ఈ పుస్తకం మీ చేతిలో చదువుతారు మీరు. తేడాల్లా అక్కడ దాకా ఉండేటటువంటి ఏకవాక్య సంబోధన రామ కాస్త రామం రామహగా మారిపోతుంది కాబట్టి ఆ మారిపోయే సంధిలో రామ ఒకడు రాము ఇద్దరు అనేక సంఖ్య. ఈ రామ నుంచి రాము మారే దగ్గర మధ్యలో ఏదో ఒకటి ఉండాలి, అదేమిటి? అలాగే రామ నుండి బహువచనం అసంఖ్యాకంగా పెరిగిపోయే మధ్యలో మళ్ళీ 6వ నాటం 8వ నాటం వస్తుంది. అది మనం పాశుపతమని నమ శంభవేత యోభవేత నమ శంకరాయ నమస్కరాయ నమ శివాయ శివ పంచాక్షర మంత్రం అంతా కూడా అందులో ఉందని చెబుతాం. ఈ మధ్యలో ఉండాలి కాబట్టి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ అని పెడుతున్నారు. ఈ మంత్రం నారాయణీయంలో ఉంది. ఇది సంపుటీకరణం. సాధకులైన వారు మంత్రాన్ని సాధన చేస్తారు. అర్ధతాత్పర్య భావాతులు వాళ్ళ దేహంలో నిబిడీకృతం అవుతాయి. ఈ అంశమంతా కూడా వైదికం సనాతనం బ్రాహ్మణ ధర్మంలో వాళ్ళకి అది ఇంకిపోతుంది. కాబట్టి ఇందాక ఇంతవరకు అడిగారు అక్కడే ఆ ప్రశ్నలోనే మరో ప్రశ్న కావండి, మీరు మంత్రాలు ఏమో తప్ప 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 చెప్పేస్తుంటారు, మరి మాకేమో రాలాయే, మేమేమిటి చేయడం, మేము కూడా పూజ చేస్తాం కదా, శుభం సంతోషం చెయ్యండి. సూత సంహిత అనే గ్రంథంలో నమకాన్ని శ్లోక రూపంలో వర్ణించడం జరిగింది. జాతేంద్ర శివాదులు ఘోరాశ్చైన మహ అని మొదలవుతుంది మధ్యలో. ఇది 16 శ్లోకాలు. సూత సంహితలో ఉండే 29వ అధ్యాయంలో ఉండేటటువంటి ఈ నమకాన్ని చదివితే కూడా ఈ శ్లోకాలు ఇక్కడ ఉదాత్తానవాత స్వరిత కృత ఇదేమీ లేవు. కాబట్టి హాయిగా నిర్మూలమాటంగా అందరూ చదువుకోవచ్చు. సూత సంహిత గ్రంథం 29వ అధ్యాయం గూగుల్ దేవుడు చూపిస్తాడు, ఆయన దండం పెడితే చూపిస్తాడు. ఇక్కడ ఏ దోషం లేకుండా హాయిగా మనం చదివేసుకోవచ్చు. 3 ఏకోహి విద్రోహం మితియాయ తస్థు అని వేదమే చెప్తుంది. ఇంకే దైవం లేదండి. వైష్ణవం నలమంత్రము వైష్ణవాన్ని నామాలు ఎక్కువ అని సామెత రాత్రి నేను హృదయంతో మాట్లాడాను. ఈవేళ వైకుంఠ ఏకాది కాదు, రేపు వైకుంఠ ఏకాది అని నాతో గొడవ పెట్టుకున్నాడు ఫోన్లో అరగంటదే. ఆయన కారణంగా కూడా నా దగ్గర రెండింటికి పోయింది. మీరు ఎలా ఎలా చెప్పారండి? 27 వరకు సూర్యోదయం వరకు ఉంది కాబట్టి, సూర్యోదయ సమానికి ఏకాదశి లేదు కాబట్టి ఈవేళే మనం రేపు ద్వాదశి. పూర్వపక్షంలో లేదే, అది వైష్ణవ ఆగమం, మాకు సంబంధం లేదు. ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ నీకు అంటే, దైవం ఒక్కటి, ఆ దైవం పుత్రుడు. మహ అన్న శబ్దాన్ని శివ సంబంధితంగానే మనం వాడదాం, మహాదేవుడు అంటాం. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కానీ ఈ విష్ణుదేవుడు కానీ శ్రీనారాయణమూర్తి ఆది అంతాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ఆయన పైకి ఒక ఆయన కిట్టుకుని పోయారు, చూడలేకపోయారు. ఆ రోజు మహాశివరాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఆయన అందుకంటే ముందే పుట్టి ఉండాలిగా. కనుక ఆది
నిత్యయా ఏతస్తు దాత్యాయతో చెప్పాను మీరు స్మార్ట్ అండి అన్నాడు ఆయన. స్మార్ట్ వయసులో లేదండి, మనం ఎస్టీపీసీ వాళ్ళు పిలిచారు నామాలు పెట్టుకున్నట్టుగా ఆ వైకుంఠనాథుడికి కూడా నేను బ్రహ్మోత్సవాలు చెప్తూనే ఉంటానండి, ఆయన వెంకట ఈశ్వరుడు అన్నాడు. అది అర్థంలో ఎంతన్నా మాట్లాడచ్చు. కనుక శివుణ్ణి మనం ఎప్పుడు స్తోత్రం చేసినా కూడా మిత్రుడు ఆత్మీయుడు చెప్పినట్టుగా ఆపాతాళ నభస్తలాంత ఈ గ్రంథంలో ఆ ఒక్క శ్లోకం చాలండి. ఇది చదివితే ఇది నమ్మకాలంతో మనం భావన చేస్తే ఎప్పుడు మనం శివలింగానికి అభిషేకం చేసినా కూడా ఆ నీళ్లు పోసే సమయంలో అది ఒకటి ఒక పెట్టుకున్నాం. ఈ భూమి శివలింగం భూమి మధ్యలో ఉండేటటువంటి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గురుత్వాకర్షణ శక్తి అది గణపతి. కనుక గణపతి మంత్రమే సర్వజనమే వశమాలయ వశమాలయ అని చెప్తుంటుంది. అది లేకపోతే మనం గాల్లో తెలుస్తాం దయ్యాలలాగా. గణపతి ఉండాలి, కూర్చోబెట్టాలి. ఈ భూమి మీద పొలికేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి, ఇది పార్వతి ప్రకృతి. ఈ భూమి ఏ ఆకర శక్తికి ఏమి కాకుండా తనది అయిన ఒక కక్ష ఏర్పాటు చేసుకొని సూర్యమండలంలో పరిభ్రమిస్తుంటుందో ఆ ఆకర్షణ శక్తి పేరు కుమారస్వామి. ఇటువంటి భావన మనసులో నింపుకొని ఇది శివ కుటుంబం. ఆ ఈశ్వరుడికి నేను అభిషేకం చేస్తున్నాను, ఇక్కడ అంత భూమిని మనం పోలేదు కాబట్టి ఇక్కడ పోస్తున్నాను. అన్నమయ్య కదే అన్నమయ్యలాగా ఉన్నాడే, బ్రహ్మ కలిగిన పాదము ఆయన మీద మనం ఇలా వేస్తామా? పాదమే అందుకోలేం కదా, పాదమే అందుకోలేం కదా. కాబట్టి ఇంతే పదార్చన, ఆ శివార్చన లోన ఆత్మశక్తి ఉంది. అక్కడ తెచ్చాం, నమస్కారం చేశాం. ఇటువంటి భావనలతో ఈ 169 మంత్రాలను మనం స్తోత్రం చేయాలి, ధ్యానం చేయాలి. ఇందులో ప్రత్యేకించి ఈ నమస్కారం చేసే విధానం కూడా నమో హిరణ్య భావే ఈ అనువాదాన్ని మనం స్తోత్రం చేస్తే ధ్యానం చేస్తే సకల జన వశీకరణం అని అందులో ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. ఈ గ్రంథంలో ఉండే ప్రత్యేకత ఏంటి ఇంకా గమనిస్తే ఈ ద్రష్ట కొత్త కొత్త విషయాలను మన ముందు సాక్షాత్కరింపజేశాడు. నేను ఇక్కడ ప్రత్యేకంగా ఏ కాగితాన్ని చదివి గీత గీయలేదు, ఎక్కడా గుర్తులు పెట్టలేదు. కారణం ఏమిటి అంటే పుస్తకంలో నా గీతలు పెట్టాలి కాబట్టి కష్టం కాబట్టి సరి వేసుకున్నాను పడుతున్నాను వచ్చేసాను. నిజంగా గ్రంథ ఆవిష్కర్త ఏం చేస్తారంటే ఆ పుస్తకం వచ్చిన తర్వాత ముందుగా ఉండే సామాన్యుడు గారి ఉపన్యాసము లేకపోతే అక్కడక్కడ 4-5 మంత్రాలు పెట్టేసుకొని అండర్లైన్ లిఖేసి ఆ మంత్రాలు చెప్పేస్తాడు, దాని గురించి ప్రశ్న అయిపోతూ ఉంటుంది. సామాన్యుగా ఎక్కడైనా పుస్తకాల విషయంలో ఇలాగే ఉంటాయి. కానీ ఈ పుస్తకానికి మనం ఏ లైనకి అన్ని కావాల్సిందే, అన్నీ తెలిసినవే, అన్ని తెలిసినట్లుగా కదులుతూ ఉంటాయి మనస్సులో. ఇది ఇంకా విధానం కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇలా తెరవగానే అలా కనిపిస్తూ ఉంటుంది. వింటూ ఉంటాం, తెలుసుగా అనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ రచయిత కవి ద్రష్ట అని చెబుతాం, ప్రత్యేకించి నమో వంచదే పరివంచదే వాయునాం పదయే నమః అన్న శబ్దం చెప్తున్నాడు. పది పదార్థం మనకు డిక్షనరీస్ ఉంటాయి, రాసేస్తాం. ఏ ఏ పుస్తకాలు సేకరించాడో ఆ వివరాలు ఇందులో ఉన్నాయి. ఆయన ఏది దాచిపెట్టాడు, ఏది దాచుకోడు. తెలుగు విషయాలు మాకు చెప్పేస్తాడు, అయ్యా అక్కడ ఉండండి అంటాడు, చూడండి వెతకండి అంటాడు. పరివంచతే నాటి కాలంలో లోకంలో వీళ్ళే మనం ఎంత ఉన్నారేమో. ఈ గ్రంథంలో అన్నింటికీ విశేషాలు ఇచ్చాడు, కానీ ఈ ఒక్క రుద్ధికి మాత్రం ఏ విశేషమే ఇవ్వలేదు అని చూపించాడు. అన్నింటికీ విశేషాలు ఇచ్చాడు, దీని విషయం ఇవ్వలేదు. వంచతే పది వంచతే తెలియదా, ఏమో నమ్మకంగా ఉండి యజమాని సొమ్మును అపహరించే మోసగాడి స్వరూపంలో ఉండేటటువంటి వాడు వంచకుడు, వాడు వంచకుడు. మరి పరి ఉపసర్గ ఇందులో ఏమిటి అంటే వీడు ఎప్పుడూ మోసంగానే ఉంటాడు, వీడు వంచించే అవకాశం లేదు. వంచకుడు మోసం చేస్తాడు, పరివంచకుడు మోసం చే వాడు ఇంకా మోసగానే అని చెప్తూ ఉంటాడు. వాడికి అడ్డు ఆపలేదు,
నల్లగాడుగా మోసం చేద్దాం అని తిరుగుతూ ఉంటాడు ఆచారభూతి. వాడు వంచకుడు, వీడు ఆచారభూతి కాదు, వీడు స్వయంగానే వంచకుడు కాబట్టి వీడు పరివంచకుడు. నాటి కాలంలో మనకి వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి నాకు ప్రత్యేకంగా అదే కనిపించింది, అదే మాట్లాడుతున్నాను. స్థాయువు అంటే ఇతరులకు ఏమాత్రం తెలవకుండా మన సొమ్మును ఆధారించేటటువంటి వారు, మన పక్కనే ఉంటాడు, ఫ్రీగా మాట్లాడతాడు, ఏం చెప్తాడో ఏమో తెలియదు కానీ వాడు వెళ్ళిపోయాక చూస్తే మన దగ్గర తీవ్ర డబ్బులు తక్కువంటాయి. ఇప్పుడు అడిగానా ఇచ్చేసానా అయ్యో అనుకుంటా గొప్ప ఆలోచించినట్టు అంతే కృష్ణ. వాళ్ళు స్థాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా శివుడే అధిపతి. దొంగలకు, వంచకులకు, దుర్మార్గులకు సుఖాభిభ్యులు, తమ శరీరంతో శరీరానికి రక్షణ కల్పించుకునేటటువంటి వాళ్ళు సుఖాభిభ్యులు, ఇలా అందరికీ కూడా శివుడే అధిపతి అంటే అర్థం ఏమిటి అంటే అన్న ఒక మంచి కంక్లూడింగ్ పాయింట్ చెప్తే చాలా పెద్ద వ్యవహారం అవుతుంది. శివుడు వారు ఎక్కడో బయట కాదండి, ఇక్కడ ఉన్నాడు గత కాదు. వంచకులు, పరివంచకులు, స్థాయువులు, సుఖాదులు, నిషాదులు, ఆశీనులు అందరూ కూడా వృద్ధులు అని మనకు ఆ ధ్యాన శ్లోకం చెబుతుంది. ఆ రెండవ శ్లోకం ఏంటి, ఆపాతాళ నమస్కలా ఉన్న తర్వాత రెండవ శ్లోకంలో ఉంది. వీళ్ళంతా బయట లేరు, లోపలే ఉన్నారు, మనలోనే ఉన్నారు. బ్రహ్మాండ బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుజ భాసమాన హృదయై కంధే కాలాకపట కలి శశికళ చంద కోటంద హస్త ద్రక్షా రుద్రాక్షమాల వీళ్ళంతా సుగలిత రూప మళ్ళీ పాఠాలు ఉన్నాయి. ఈ పంచరాది వేలాదిగా ఉండేటటువంటి వృద్ధులు బయట లేరు, మన దేహంలోనే ఉన్నారు. ప్రతి అణువు కూడా ఒక రుద్ర స్వరూపమే. ఈ వృద్ధులలో అంటే మన దేహంలో ఉండేటటువంటి అణువులలో అనుక్షణం అనుక్షణం దేహంలో ఉండే అణువు కన్న విభజన పొంది రెండు నాలుగు నాలుగు ఆరు ఆరు పదహారు ఇది మనం మెటబాలిజం ఏదో అంటూ ఉంటాం, అవుతూ ఉంటుంది. అదే రుద్రులు, వాళ్ళే వీళ్ళంతా. ప్రతీకాత్మకంగా 169 పేర్లు మాత్రమే ఇంట్లో ఉన్నాయి మంత్రాల రూపంలో. ఈ నామాలన్నీ కూడా గమనిస్తే 1108 పేర్లు ఉన్నాయి, మంత్రాలు 169. ఈ రుద్రులన్నీ అంటే దొంగతనం చేయాలి మనకే అనిపిస్తుందా లేదా? అనిపించని వాడు మనిషి కాడు. ఎందుకంటే నమంత్రం అక్షరం నాస్తి నాస్తి కులం ఔషధం అయోగ్య పురుషో నాస్తి యోజక స్తత్వ దుర్లభ అటువంటి వాడు దొరకండి. దొంగతనం మనకే అనిపిస్తుంది, మంచి పుస్తకం కనిపించింది తస్కరాణ పదయన చేసుకుంటా. గణపతి అనే నవలలో జగపతి లక్ష్మీసింహరావు గారు రాసిన గణపతి అన్న నవలలో ఒక చమత్కార సంఘటన ఉంది. హాస్యం కూడా కావాలి కదా, ఎందుకంటే హాసీ నేర్చ హాసానికి కూడా ఆయన్నే అధిపతి, కూర్చునే వాళ్ళకు అధిపతి, తిరిగే వాళ్ళకు అధిపతి, అన్నింటికి ఆయన్నే. అక్కడికి కూడా ఆలయానికి వచ్చాడు గణపతి, ఆలయంలో చెప్పులు ఉన్నాయి వేసుకున్నాడు. ఇక నువ్వు వచ్చాను గణపతి గారు జాగ్రత్తగా లోపలి నుంచి బదిలేసి వచ్చాడు, వేసుకున్నాడు, సరిపోయాయి. అలా బయటికి వెళ్తున్నాడు, ఆ చెప్పుల ఓనరు వాడిని చూశాడు. ఓయ్ 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 బాబు ఆ చెప్పులు నాది నాదా అన్నాడు. ఆగాల్సి వచ్చింది, చూసుకున్నాడు. అయితే వాడు కోపం వచ్చింది, అయితే ఏమిటి నా చెప్పులు, అవునయ్యా నీవే, అయితే ఏమిటి దబా ఎక్కువ పై నుంచి, అయితే ఏమిటి అన్నాడు. చూడు ఎక్కువ మాట్లాడదు, తప్పు చేశావు నువ్వే అన్నాడు. చెప్పులు వేసుకున్నవాడు దొంగ, చెప్పులు పోగొట్టుకున్న వాడే బాధపడుతున్నాడు. మరి నాయన నావిరా అంటే చూడు ఎక్కువ మాట్లాడకు తప్పు చేశావు, ఏంటి చెప్పులు అక్కడ వదిలా, వదిలాను నేను వేసుకున్నానా, అదే కదా అడిగేది. వేసుకున్నప్పుడు నేను ఒక మాట అన్నాను, ఈ చెప్పులు ఎవరివో వాళ్ళకి చెప్తున్నాను
నాకు సరిపోయాయి, అలా చేసుకుని వస్తాను అని అన్నాను. నేను అన్నప్పుడు నువ్వు వినలేదు, అది నీ తప్పు. ఆ కోన దగ్గర నేను అన్నాను నువ్వు లేవు, అది నీ తప్పు. పైగా చెప్పులు అలా వదిలి వెళ్ళిపోతావా, కామా పెట్టకూడదా? రబాయిని శిక్ష పెట్టారు దీన్ని. శరీరంలో 165 రుద్రులు ఉన్నారు. ఎవరికైనా కూడా కోపం వస్తే మనం ఏం చేస్తామంటే అదే కూర్చుంటారు, క్లైమాక్స్ కాబట్టి కూర్చోవాలి. ఎవరికైనా కూడా కోపం వస్తే లేచి నిలబడతారు, లేచి నిలబడి మాట్లాడతారు, లేచిపోతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటామంటే కూర్చుంటే మాట్లాడతాను, నువ్వు కూర్చుంటేనే లేకపోతే మాట్లాడలేదు. వాళ్ళు ఇంకా పోతూ ఉంటే భుజాలపైన చేతులు వేసి బలవంతంగా కూర్చుండబెట్టి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి మాట్లాడిస్తాం, చల్లబడతాడు. అసలు నా కోపమే రాదు, కోపం వస్తే నేను మనిషిని కాను. ఇప్పుడు మాత్రం ఎప్పుడన్నా భర్త అనేవాడు ముందు గదిలోనో పేపర్ చదువుతున్నా మళ్ళీ చెప్తున్నా నా కోపం వస్తే మనిషిని కాను అంటే ఆ ఇల్లారు వంట గది నా కూర్చుని, ఇప్పుడు మాత్రం ఎప్పుడో నాకు తెలిసినవి అంటే కొంపకొల్లేదే. శరీరంలో ఉండేటటువంటి రుద్రతత్వం తెలుసుకోకుండా నా రుద్రో రుద్రమచ్చయే, శరీరంలో ఉండేటటువంటి 169 మంత్రాలలో ఉండే 1108 రూపాలు గల రుద్ర తత్వాలను తెలుసుకోకుండా ఉంటే మన్యుహ కోపం అది పెరుగుతూ ఉంటుంది. అది లేకుండా ప్రశాంతంగా శాంతంగానే శివుణ్ణి పూజ చేయాలి. కాబట్టి శాంతం పద్మాసనస్థం అని ప్రారంభం చేయాలి శివధ్యానం. ఎప్పుడు చేసినా కూడా వందే శంభుమాపతి సురగురుం, వందే జగత్ కారణం, వందే పన్నగ భూషణం, ఇలా కూడా చేస్తూ ఉంటారు. కనుక మిత్రులారా, ఈ గ్రంథం చాలా అపురూపమైనది. పిష్టపేషణం న్యాయంలాగా అక్కడక్కడ చూశాను. వంచకులు, నిచేరులు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాను. లోకమంతా కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా శివానుగ్రహం సుప్రమణంగా ఉన్నటువంటి వాళ్ళు, ఉమాపతులు, శ్రీపతులు, శ్రీఅప్పతులు, ప్రశాంతమైన మనస్సు గలవాళ్ళు అని భావన చేస్తూ ఒక్కసారి నమ్మకం, ఒక్కసారి చమకం చెబితే అది ఆవర్తనం అవుతుంది. ఒక్కసారి నమ్మకం, ఒక్క చమకంలోని రుచ చెప్పి చమకంలోని 11 రుచులు అయిపోయేంత వరకు నమ్మకానికి ప్రతిసారి చెబుతూ ఉంటే అప్పుడు చమకానికి నమ్మకం సంపూర్ణంలాగా భావన చేస్తే అది రౌద్రి అవుతుంది. ఇటువంటి రౌద్రి ఉద్రేకాదశిని 11 సార్లు చెబితే అది అతిరుద్రం, లఘురుద్రం. ఈ లఘురుద్రాలు 11 అయితే అతిరుద్రం, అది 11 అయితే మహారుద్రం. ఇలా రుద్రాన్ని 5 విధాలుగా స్తోత్రం చేయాలి అని కూడా మన సంప్రదాయం చెబుతుంది. ఈ దేహం నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం అనే 5 కూడుకుని ఉన్నది. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉన్నది, వాయువుకు శబ్ద స్పర్శ రెండూ ఉన్నాయి, అగ్నికి శబ్దము స్పర్శ రూపము మూడు ఉన్నాయి, నీటికి శబ్దము స్పర్శ రూపంతో పాటుగా కదిలే స్వభావం కూడా ఉంది, భూమికి ఈ 4 పాటు వాసన అనే గుణం కూడా ఉంది. ఈ దేహం ఈ 5 కూడుకొని ఉంటుంది. శబ్ద స్పర్శ రూప తన్మాత్రలు ఈ 5 ఈ దేహం ఏర్పడింది. నమకాన్ని ఇలా 5 స్తోత్రం చేసి అంటే ఆవర్తనం, మహారౌద్రి, రుద్రేకాదశిని, లఘురుద్రం, అతిరుద్రం, మహారుద్రం, ఇలా నిరంతరం మనం స్తోత్రం చేస్తూ ఉంటే అప్పుడు కానీ వాడు రుద్రుడు అవుతాడు. ఇక వాడు కోపం ఉండదు. నా రుద్రో రుద్రమచేదు, ఇది ఈ గ్రంథమంతా చదివిన తర్వాత నాకు కలిగిన భావన. ఏదైనా చెప్పి ఉంటే మా నాన్నగారు చెప్పారు, నేను మైక్ రాగా మీకు వినిపిస్తున్నాను అని చెబుతూ ఇక నుంచి ఎప్పుడు మనం శివారాధన చేసినా కూడా లింగం ప్రతీక,
మన మనసులో ఉండేటటువంటి ప్రాణశక్తి అందరూ ఆరోపితం చేసి అభిషేకం చేద్దాం. విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తి లింగము అనేటట్లుగా భావన చేసి నీళ్లు పోద్దాం. శుద్ధ స్ఫటిక సంకాశం కేవలం నీటితో అభిషేకం చేస్తే చాలు, ఇంకా ఏ ద్రవ్యాలు అక్కరలేదండి. ఆయన ఏం కోరడు, మనం ఇస్తున్నాం మన కోరికలకు అనుగుణంగా. అలా కాకుండా గ్రంథం లభించింది కాబట్టి సాలింపులాగనాయంగా అక్కడక్కడ చూశాను, చదువుదాం, భావనలను అవగతం చేసుకుందాం, రుద్ర తత్వాన్ని వివేచన చేసుకుని అనుభూతిని పొంది ఆ పిమ్మట అభిషేకం చేద్దాం. ఇలా అనుభూతి కలిగితే అభిషేకం చేయడానికి లింగము అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు, మంత్రము అవసరం లేదు. కళ్ళు మూసుకుంటాం, ఒక అమృత వాహినిలో కొట్టుకుని పోతూ ఉంటాం. అది ఈ గ్రంథం చదివిన తర్వాత మన కలిగేటటువంటి పరమ ప్రయోజనం, చివరి స్థితి. గ్రంథం చదవండి. గ్రంథానికి మీకు మధ్య ఎందుకంటే ఎక్కువ నేనేం మాట్లాడకూడదు, చాలా చిన్నవాడిని. నాకు ఒక అన్నగారు, ఇంకో అన్నగారు, ఇంకో అన్నగారు, అందరూ పెద్దవాళ్లే. అందరికీ మరొకసారి కృతజ్ఞతగా నమస్కారాలు అందజేస్తూ అవకాశం చూపిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు అందజేస్తూ మీరు వింటే లక్ష మంది శుభమస్తు.